బులెటిన్ సమర్పిస్తున్న వారు శారదాంబా జ్యువెలర్స్ నర్సరావుపేట. నమస్తే వీన్యూస్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా ముఖ్యాంశాలు. రంబిచర్ల గ్రామంలో ఇండ్లు కాలిపోయిన నిరాశ్రయులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. सीजनल व्याधुल प्रजल जाग्रत वह नरसारावुपेट मुनपल कमीशनर के रामचंद्रारेड्डी विज्ञप्ति. पोलीस अधिकारलतो नेराल नियंत्रण पै समीक्षा समावेश गुंटूर अर्बन एसपी आरिफ हफीज आध्वर्यंलो. రంబిచర్ల గ్రామంలో పోషకాహార మాసోత్సవములు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసిన విఖ్యాత క్యాన్సర్ వైద్య నిపుణులు పద్మశ్రీ డాక్టర్ నూరి దత్తాత్రేయుడు. రాష్ట్రంలో ప్రజారోగ్యంపై ఇరువురి మధ్య చర్చ. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేపడుతున్న నాడు నేడు వైద్య ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన నూతన మెడికల్ కాలేజీల నిర్మాణం తదితర అంశాలపై చర్చ. క్యాన్సర్ నివారణ చికిత్సలు అత్యాధునిక విధానాలపై సుదీర్ఘంగా చర్చ. పరస్పరం ఆలోచనలు పంచుకున్నామన్న డాక్టర్ నూరి. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల్లో క్యాన్సర్ చికిత్స కోసం ఆసుపత్రులు పెట్టాలని అందులో ఒక దాన్ని అత్యాధునికంగా ఏర్పాటు చేయాలని సీఎం సంకల్పించినట్లు వెల్లడించిన డాక్టర్ నూరి. వివిధ మెడికల్ కాలేజీల్లో జిల్లా ఆసుపత్రుల్లో క్యాన్సర్ చికిత్సలను దీనికి కిందకి తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి ప్రణాళికంగా సమావేశం తర్వాత వెల్లడించిన డాక్టర్ నూరి. క్యాన్సర్ రోగులందరికీ అందుబాటులో ఉండేలా చికిత్సలు తీసుకురావాలన్నది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. రంబిచర్ల గ్రామంలో ఇళ్లు కాలిపోయిన నిరాశ్రయులకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. కొద్ది రోజుల క్రితం విద్యుత్ షాక్తో పక్కపక్కనే ఉన్న మూడు ఇళ్లు పూర్తిగా కాలిపోవడంతో వారు నిరాశ్రయులయ్యారు. తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే గోపిరెడ్డి వారికి కొంతమేర ఆర్థిక సహాయం అందజేశారు. నేడు బాధితులకు విద్యుత్ శాఖ తరపున నుండి మరియు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు 1 లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి విద్యుత్ శాఖ వారికి కృతజ్ఞతలు తెలిపారు. తిరిగి బాధితులు సంతోషంగా వారి ఇంటిని నిర్మించుకుని సంతోషంగా ఉండాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి కోరారు. అప్పటి ఇల్లు లేక ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఇల్లు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల సహాయ సహకారాలతో సుమారు 1 లక్ష రూపాయలు ఇక్కడ ముగ్గురికి కూడా ఇద్దరికి 40,000 ఈఎస్ బాబు అనే అతను పార్షియల్గా కొంత భాగమే ఆ రోజు కాలిపోవడం జరిగింది. దానికి 20,000 రూపాయలు ఆ రోజు తగలబడిన రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వీళ్ళిద్దరికి 20,000 అతనికి 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళు మళ్ళీ ఇల్లు ఏర్పాటు చేసుకునే విధంగా ఈ యొక్క ఆర్థిక సహాయం చేస్తున్నాం. దీనికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి తరఫున డిఈ గారికి అలాగే ఏడీఎల్కి ఏఈకి సబ్ ఇంజనీరింగ్ అందరికీ కూడా ఒకరికి చెబుతూ త్వరలో ఇల్లు నిర్మాణం చేసుకుని మళ్ళీ వాళ్ళ నివాసానికి చూడవలసిందిగా వీళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు. సీజనల్ వ్యాధులపై ప్రజలు జాగ్రత్త వహించాలని నర్సారావుపేట మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి విజ్ఞప్తి చేశారు. డెంగ్యూ వ్యాధి నిర్ధారణకు నర్సారావుపేట ఏరియా ఆసుపత్రిలో ఉచితంగా డెంగ్యూ పరీక్షలు నిర్వహిస్తున్నామని కావున ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ప్రజలందరూ తమ ఇంట్లోనే నీటి నిల్వ ఉంచుకోవడం వలన దోమలు పెరిగిపోవడంతో డెంగ్యూ వ్యాధి వస్తుందని కావున మీ ఇంట్లోని పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇందులో భాగంగా ఇంట్లో నీటి నిల్వలను ఉంచుకోవడదని తద్వారా డెంగ్యూ దోమ ప్రభావం ఉండదని తెలిపారు. శానిటరీ మరియు పారిశుధ్య కార్మికులు చెప్పినటువంటి విషయాలను ప్రజలందరూ పాటించి డెంగ్యూ బారిన పడకుండా మరియు సీజనల్ వ్యాధులకు గురికాకుండా ఉండాలని తెలిపారు. అందరికీ నమస్కారం. నర్సరావుపేట పట్టణంలో ఈ వర్షాల కారణంగా కావచ్చు, అలాగే ఇటువంటి వాతావరణ మార్పుల వల్ల కావచ్చు, పట్టణంలో అక్కడక్కడ మలేరియా డెంగ్యూ వ్యాధి రాకుండా ఉండడం కోసము మన శానిటేషన్ పరంగా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. ఈ సందర్భంగా ప్రివెంటివ్ మెజర్స్గా ప్రజలందరూ చేయవలసిన పని ఏంటంటే ఇళ్లలో ఉన్నటువంటి పాత కుండీలు కానీ పూల కుండీలు కానీ లేకపోతే టైర్లు ట్యూబులు విరిగిపోయిన బకెట్లు కొండలు పెంకులు ఇట్లాంటివన్నీ కూడా
ఈ వర్షపు నీరుతో నిల్వ ఉండకుండా వాటిని ఏ రోజుకు ఆ రోజు తొలిపేసి క్లీన్గా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే డెంగ్యూ ఫీవర్కు సంబంధించినటువంటి ఏడిస్తోమ ఈ మంచి నీళ్ళలోనే అది గుడ్లు పెట్టేసి దాన్ని డెంగ్యూ ఫీవర్ కారణమవుతుంది. అలాగే మలేరియా, ఫైలేరియా, డెంగ్యూ ఇలాంటి జబ్బులన్నీ రాకుండా ఉండడం కోసం మనం ఈ దోమల నివారణ కోసం చర్యలు తీసుకోవాలి. దయచేసి ప్రజలందరూ కూడా ఈ యొక్క సీజన్లో ఎక్కడ వాటర్ స్టాగ్నేషన్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పరిసరాల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే ఈ రైల్స్ సంబంధంగా ఎక్కడైనా కూడా ఈ యొక్క మన డ్రైన్స్ మురికాలు పొంగినా ఎక్కడైనా బ్లాక్ అయినా ఎవరికైనా ప్రజలకు ఏదైనా వాటర్ సప్లై దగ్గర కానీ ఏదైనా ఈ యొక్క కంటామినేషన్ జరుగుతున్న ఇటువంటివి ఉన్నా కూడా వెంటనే మా ఇన్స్పెక్టర్ల నంబర్లు ఉన్నాయి, ఇప్పుడు స్క్రీన్ మీద నంబర్స్ కూడా చూపించడం జరుగుతుంది. కాబట్టి ఈ నంబర్లో ఫోన్ చేసి మీడ్ చేస్తే మనం ఈ 24/7 ఎప్పుడైనా కూడా మన వాళ్ళు అందుబాటులో ఉండి చర్యలు తీసుకుంటారని అందరికీ తెలియజేస్తాం. గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం ఎస్ఆర్కేటీ కాలనీకి చెందిన పఠాన్ సుభాని హత్యకు సంబంధించిన నిందితుడు షేక్ బాజీ అలియాస్ టికోటి బాజీని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచిన నర్సారావుపేట రూరల్ పోలీసులు మిగిలిన నిందితుల కోసం 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం, త్వరలోనే మిగిలిన నిందితులను పట్టుకుంటామని నర్సారావుపేట రూరల్ సిఐ వై అచ్చయ్య తెలిపారు. వార్తలొచ్చిన విరామం. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం, అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డిడి బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డిడి బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్. వార్తలకు తిరిగి స్వాగతం. గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ నూతన సమావేశ మందిరంలో గురువారం సంబంధిత పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ గుంటూరు అర్బన్ పరిధిలోని గ్రేవ్ కేసులు మరియు పోక్సో కేసులపైన సంబంధిత పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి ప్రతి కేసు ఫైల్ను క్షుణ్ణంగా రివ్యూ చేసి అవసరమైన సూచనలు చేశారు. సందర్భంగా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మాట్లాడుతూ గుంటూరు అర్బన్ పరిధిలో అన్ని పోలీస్ స్టేషన్ల అధికారులు తమ తమ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్స్ మీద ప్రత్యేక దృష్టి సారించి దర్యాప్తు పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించాలని, సాంకేతిక సాక్ష్యాధారాల సేకరణతో సహా దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో అభియోగ పత్రాలు పక్కాగా ఉండే విధంగా రూపొందించి దాఖలు చేయాలని ఆదేశించారు. అదేవిధంగా ప్రతి పోలీస్ స్టేషన్ను అధికార దిశ అవగాహన కార్యక్రమాలపై దృష్టి సారించాలని, అలానే మహిళల రక్షణకై ప్రతిరోజు దిశ వాహనములు, రక్షక వాహనములు నగరంలో పెట్రోలింగ్ తిరుగుతుండాలని, ప్రజలందరూ మన స్నేహితులుగా భావించి ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహిస్తూ ప్రజల్లో పోలీస్ శాఖ ప్రతిష్ట మరింత పెరిగే విధంగా నడుచుకోవాలని, ప్రస్తుతం సమాజంలో పోలీస్ శాఖ ప్రాధాన్యత మరింతగా పెరిగిందని, స్టేషన్ పరిధిలో ప్రజలు మన యొక్క పోలీసింగ్ గురించి సంతృప్తిగా ఉండేలా ప్రజలకు 24/7 పోలీస్ సేవలు అందిస్తూ ముందుకు వెళ్లాలని కోరినారు. అనంతరం ఆయా కేసులో ప్రతిభను కనబర్చిన పోలీస్ సిబ్బందికి అర్బన్ ఎస్పీ గారు క్యాష్ రివార్డ్స్ అందజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీసర్వే, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకంలో భాగంగా గుంటూరు జిల్లాలోని నర్సారావుపేట మండలంలోని లింగంగుంట్ల గ్రామంలో గ్రౌండ్ కంట్రోల్ పాయింట్స్ జీసీపీ తీయడం మంగళవారం జరిగింది. దీనివలన రైతులందరికీ భూములను కొలిచి సరిహద్దులకు ప్రభుత్వం ఉచితంగా సరిహద్దు రాళ్లను వేస్తారు మరియు రైతు పొలం యొక్క హద్దులు కొలతలు చూపుతూ ఫీల్డ్ పట్టాన్ని రైతులకు అందిస్తారు. దీనివలన భూ సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కార్యక్రమంలో లింగంగుంట్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి కేవీఎస్ ప్రసాద్ గారు, గ్రామ సర్వేయర్ బి మనోహర్ రెడ్డి మరియు టి పార్వతి మరియు గ్రామ సర్వే బృందంతో సర్వే ఆఫ్ ఇండియా వారి సహకారంతో నర్సారావుపేట మండల తహసీల్దార్ ఆర్వి రమణ నాయక్ గారు మరియు మండల సర్వేయర్ ఎస్కేఎం సుభాని గారు పర్యవేక్షణలో గత 2 నెలల నుంచి నర్సారావుపేట మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ముమ్మరంగా సర్వే జరుగుతుంది. రైతులకి చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏంటంటే ఇన్ని రోజులు చాలా రికార్డ్స్ అనేవి ఎప్పుడో 100 ఇయర్స్ బ్యాక్ సర్వే చేసిన రికార్డ్స్ని మనం ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం. ఈ రీసర్వే చేయడం వల్ల ఏంటంటే ఈ కొత్త రికార్డ్స్ అనేవి డిజిటలైజ్ అవుతాయి అన్నమాట. ఇప్పుడు ఎలాగైతే మన అడంగులు
ఇలాగ వన్ బి ఇలా మనం నెట్లో ఎలాగైతే మన సర్వే నెంబరు సబ్డివిజన్ కొడితే డైరెక్ట్గా మన నేము ఏరియా ఎక్స్టెంట్ ఎలా వస్తున్నాయో అలాగే రేపు ఈ ఒక్కొక్క ఫీల్డ్కి ఒక్కొక్క సర్వే నెంబర్ ఇస్తారు రీసర్వే జరిగిన తర్వాత. దానివల్ల ఏంటంటే మనది కొట్టంగానే మన మ్యాప్తో సహా మన బౌండరీ మ్యాప్ కూడా వస్తుంది అన్నమాట, విత్ కోఆర్డినేట్స్ అన్నీ వచ్చేస్తుంది. నెక్స్ట్ డిస్టిలేషన్ ఆఫ్ రికార్డ్స్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి దీనివల్ల చాలా పొలాల్లో ఇన్ని రోజుల నుంచి బాగా డిస్ప్యూట్స్ అనేవి చాలా ఉన్నాయి. ఎక్కువ డిస్ప్యూట్స్ అనేవి సివిల్ డిస్ప్యూట్స్ పొలాలకు సంబంధించే ఉన్నాయి. వీటిల్లో ఇప్పుడు వచ్చేసరికి ఒక మన మొబైల్ కోర్ట్స్ లాగా ఏర్పాటు చేస్తుంది గవర్నమెంట్. దాని ద్వారా ఆ డిస్ప్యూట్స్ అనేవి సాల్వ్ చేసి వీలైనంత వరకు సాల్వ్ చేస్తారు. దానివల్ల ఇప్పుడు ల్యాండ్ మీద ఎవరైతే పండించుకుంటున్నారో లేకపోతే ఎవరైతే అనుభవిస్తున్నారో వాళ్ళందరికీ ఇప్పుడు ఒక హక్కులాగా గవర్నమెంట్ అనేది ఒక కార్డు టైప్లో హక్కు కార్డు అనేది భూ హక్కు కార్డు అనేది ఇస్తారనమాట. నర్సాపేట మండలం మొత్తం రీసర్వేలో ఉంది. ఇప్పుడు వచ్చేసరికి డీజీపీఎస్ పాయింట్స్ అనేవి అన్ని విలేజెస్లో 17 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి, మొత్తం 17 విలేజెస్. వాటిలన్నింటిలో ఈ డీజీపీఎస్ బౌండరీ మీద పాయింట్స్ తీయడం అన్ని ఊర్లో అయిపోయింది. రొంపిచర్ల గ్రామంలో మంగళవారం పోషకాహార మాసోత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా పోషణ వేడుక నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ తిప్పగుడిసె జయమ్మ మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలు బాలింతలు తప్పనిసరిగా పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. వారికి అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార పదార్థములను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఐసీడీఎస్ సూపర్వైజర్లు కే శశిదేవి డి దేవీభాయి మాట్లాడుతూ ప్రతి ఇంట్లో ఆకుకూరలు కూరగాయలతో కిచెన్ గార్డెన్ ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఎక్కువ ఐరన్ కలిగినటువంటి ఆహారం తీసుకోవడం వలన రక్తహీనత రాకుండా ఉంటుందని అన్నారు. అదేవిధంగా స్త్రీలు గర్భం దాల్చినటువంటి బిడ్డ పుట్టి 2 సంవత్సరాల వయసు వచ్చే వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. ఈ న్యూట్రిషన్ స్టాల్స్ ఏర్పాటు చేసి తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక పదార్థాలు తయారు గురించి వివరించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మోహినుద్దీన్, ప్రాథమిక వైద్యురాలు డాక్టర్ స్వాతి, అంగన్వాడీ టీచర్లు లక్ష్మి, మల్లేశ్వరి, అంజమ్మ, కళావతి, విజయలక్ష్మి, నాగరాజ, విఘ్నేశ్వర, గ్రామ సచివాలయ సిబ్బంది, వైద్య సిబ్బంది, గర్భిణీ స్త్రీలు, బాలింతలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన రొంచర్ల పంచాయతీ నందు పోషకాహార మాసోత్సవాల కార్యక్రమం జరుపుకున్నాము. అందులో మన గ్రామ సర్పంచ్ గారు జయమ్మ గారు, ఎంపీటీసీ శ్రీనివాసరావు గారు, అలానే మన పిహెచ్సి డాక్టర్ గారు స్వాతి మేడం గారు, మన స్కూల్ హెచ్ఎం గారు, అందరూ తల్లులు హాజరై ఉన్నారు. ఈ కార్యక్రమంలో మరి ముఖ్యంగా తక్కువ ఖర్చుతోటి ఎక్కువ పోషక విలువ ఆహార పదార్థాలను ఉపయోగించడం వలన ఎలా ఆరోగ్యంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటేనే ఇంటిలో పాది అందరూ బాగుంటారు అనే ఉద్దేశంతో ఈ పోషకాహార మాసోత్సవాల్లో న్యూట్రిషన్ ఎగ్జిబిషన్ పెట్టడం, తల్లులందరికీ తక్కువ ఖర్చుతో ఉన్నటువంటి పోషక విలువలు కలిగిన ఆహారం యొక్క ప్రాధాన్యతను తెలియజేయడం జరుగుతుందండి. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రొంపిచర్ల గ్రామంలో ఇండ్లు కాలిపోయిన నిరాశ్రీలకు ఆర్థిక సహాయం అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. సీజనల్ వ్యాధులపై ప్రజలు జాగ్రత్త వహించాలి, నర్సారావుపేట మున్సిపల్ కమిషనర్ కె రామచంద్రారెడ్డి విజ్ఞప్తి. పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణపై సమీక్ష సమావేశం, గుంటూరు అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో. రొంపిచర్ల గ్రామంలో పోషకాహార మాసోత్సవములు. ఈనాటి వీ న్యూస్ వార్తలు తిరిగి ప్రసారం అయ్యే వీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట.